ఈ విషయాలు విన్న తర్వాత నిజంగా ఇది కరెక్టా కాదా అని ఆలోచించి సరైన డిసిషన్ తీసుకోవడానికి మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది వస్తుంది సో ఇక్కడ చూడండి మనకు పూర్వం పుస్తకాలు రచించిన అంటే మహర్షులు ఎప్పుడైతే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించారో ఆ సందర్భాలలో ఎక్కువ పబ్లిక్ తిరిగేంత లేదు చాలా తక్కువ మంది తిరిగేవాళ్ళు అప్పటిలోని కండిషన్స్ ఎట్లా ఉండేవంటే 30 అడుగుల రోడ్ ఉండి 30 అడుగులు ఉంటే పర్వాలేదండి నో ప్రాబ్లం అంటాడు ఎందుకంటే చాలా పబ్లిక్ అనేది తక్కువ తిరిగేది ఈ కాలం ఎక్కువైపోయింది అయితే 30 అడుగులకు 30 అడుగులు వర్తిస్తుందని ఇందాక చెప్పిన కండిషన్లు అంటే 100% ఇది 30 అడుగులు ఉండి ఇది 30 అడుగులు ఉంటే ఈ పోటు వర్తించదు అనేది తప్పండి పూర్వం ఓకే ఇప్పటి కండిషన్లు కూడా ఓకే కానీ దాని కండిషన్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను సెకండ్ కండిషన్లో ఈ రోడ్డు కంటే ఇది పెద్దది ఉంటే ఈ వీధి పోటు దీనికి తగిలినా ఏమీ కాదు అంటే ఇది పెద్ద రోడ్డు ఉంది కదా అని మాట్లాడతారు సో 1, 2, 3 కండిషన్స్లో నేను మీకు క్లారిటీ ఇస్తాను చూడండి మనకి ఇక్కడి నుండి ట్రావెలింగ్ అయ్యే ఏదైనా ఒక మనిషి కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ గాలి కానీ ఎనర్జీస్ కానీ ఏవైనా డైరెక్ట్ వచ్చి ఇక్కడ హిట్ అవుతూ ఉంటాయి ఈ ఇంటికి హిట్ అవుతూ ఉంటాయి మధ్యలో రోడ్డు ఉంటే మధ్యలో రోడ్డు ఉంటే ఎందుకు వాస్తు ఈ వీధి పోటు వర్తించదు అన్నారు అనే కారణం తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి కరెక్ట్గా ఆలోచన చేయండి మీరు కూడా పెద్ద రోడ్డు ఉన్నప్పుడు చిన్న రోడ్డు ఉన్నప్పుడు ఏదైనా ఒక రోడ్డు చిన్న రోడ్డు ఉంది అంటే పబ్లిక్ తక్కువ తిరుగుతారు అని పెద్ద రోడ్డు ఉంటే ఎక్కువ మంది తిరుగుతారు అని దాని అర్థం సో ఇక్కడ చూడండి ఈ రోడ్లో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ తిరుగుతూ ఉంది కంటిన్యూ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి ఇది చిన్న రోడా పెద్ద రోడా నాకు అవసరం లేదు ఇది 50 ఇది 50 అనుకోండి ఇది 100 ఇది 50 అనుకోండి అది నాకు అవసరం లేదు ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ రోడ్డుకి ఒకవేళ మధ్యలో రోడ్ డివైడర్ ఉంటే గనక అంటే 2 రోడ్స్ లాగా దీన్ని చేసి మధ్యలో ఒక పెద్ద గోడలాగా కట్టేసేసి చెట్లు పెంచితే అసలు ఈ వీధి పోటు దీనికి వర్తించదు 100% కారణం చెప్తాను వెయిట్ సెకండ్ కండిషన్లో ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ అన్ని ఇవన్నీ హిట్ అవుతూ ఉంటాయో 10 మంది యొక్క చూపు పడుతూ ఉంటుందో ఈ ఇంటికి మనకి ఇక్కడికే ఇవన్నీ బ్లాక్ అయిపోతున్నాయి ఇందాకటి కండిషన్లో ఇప్పుడు కండిషన్ మళ్ళీ మాట్లాడదాం కంటిన్యూ వెహికల్స్ అనేవి ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాయి ఇక్కడ ఒకవేళ ఇది లేదు కంటిన్యూ వెహికల్స్ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాయి చేస్తూ ఉన్న సందర్భంలో ఈ వచ్చే ఎనర్జీస్ అనేవి కార్లకు బండ్లకు 2-వీలర్స్ కి బస్సులకు ఇవన్నీ హిట్ అవుతూ దీనికి ప్రొటెక్షన్గా నిలబడతాయి